నివేశన స్థలాల కోసం ప్రభుత్వం పట్టాలు ఇచ్చి రోజులు గడుస్తున్నా ఇప్పటికి స్థలాలను చూపకపోవడంతో జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామానికి చెందిన నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 270 మందికి డ్రా పద్ధతిన నివేశన స్థలాలను అప్పటి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు నెంబర్లను కేటాయించారు. అయితే సదరు స్థలాలకు నిరుపేదలు వెళ్లి సంబంధించిన హద్దులను నిర్మాణాలను చూపెట్టేందుకు వెళ్ళగా తమకు గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మాణాలు ఎలా చేపడతారని గ్రామానికి చెందిన పలువురు అడ్డుకుంటున్నారు. తమకు గతంలో రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారని సదరు స్థలంలో అధికారులు నెంబర్లు ఇచ్చారంటూ అడ్డుకుంటున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సైతం తమకు అన్యాయం చేస్తున్నారంటూ సైదాపద గ్రామవాసులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు పలువురికి నివేశన స్థలాలు కేటాయించిన ప్రాంతాల్లో హద్దుల రాళ్లను తొలగించారని పలువురు లబ్ధిదారులు ఆరోపించారు. తమకు అధికారులు స్థలాలను కేటాయించి న్యాయం చేయాలని సైదాపద గ్రామానికి చెందిన నిరుపేదలు డిమాండ్ చేస్తున్నారు. గత 2 రోజులుగా కొనసాగుతున్న ఆందోళన అధికారులు స్పందించకపోవడంతో జమ్మికుంట కోరపల్లి రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. సుమారు 40 నిమిషాలు రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసులు రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ఏరియా మొత్తం మాకే కావాలి, ఈ ఎస్సీలో ఇక్కడనే ఉంటామని చెప్పేసి తవ్వుకున్న వాళ్ళందరూ ఆపి చెప్పేసి మా ఏరియాని ఇక్కడ ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి వాళ్ళందరూ ఆపారు. ఆపినాక ఎలిగేషన్ జరిగినాక వాళ్ళు ఆగారు. ఆయనకు ఇటు సైడ్ ఆ షెడ్ వేసిండు. అక్కడ ఆ షెడ్ వేస్తే అక్కడ 90 చిల్లర 100 200 చిల్లర జరిగినాక ఫస్ట్ నుంచి 90 దాకా ఒక్కరు ఏ బట్టి ఫ్యామిలీ ఏ బట్టి ఒక 90 మంది ఇక్కడ ఆగారు. ఫ్యామిలీ 90 కుటుంబాలు ఆగినాయి. వాళ్ళు వచ్చి ఏమంటారు, ఎంఆర్ఓ గారు మమ్మల్ని పంపించారు, మేము వచ్చి మీరు అందరూ కలర్ మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి రండి, మళ్ళీ కంప్లైంట్ ఇవ్వండి, అక్కడికి వెళ్ళి కలెక్టర్ దగ్గర అని చెప్పేసి అన్నాడు. మేమేమన్నాం అంటే మేము రాలేదు, దీన్ని 80 మంది సంతకాలు పెట్టి కంప్లైంట్ ఇచ్చాను సార్ సిఏ గారి దగ్గరికి. నేను మీ ఎవరు ఎవరికి పట్టాలు వచ్చినాయో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు నవ్వుకోండి, తర్వాత ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేయండి అత్త అని చెప్పిండు. అర్ధ గంట అయితే మా ఊర్లో ఉన్న ఒక 50 మంది ఫోన్ చేసి రిపోర్ట్ వారు, సిఐ రాలేదు, జమ్మకుండ నుంచి కానిస్టేబుల్ రాలేదు, బ్లూ కోర్సులు ఎవరు రాలేదు. గత 2008 సంవత్సరంలో ఈటల రాజేంద్ర గారు మాకు ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆయన హయాంలో ఇచ్చిన పట్టాలకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మొన్న రీసెంట్గా కౌశిక్ రెడ్డి సార్ వచ్చి విలేజ్కి మా అదృష్టాన్ని మమ్మల్ని పరీక్షించుకోమని మాకు టోకెన్ ద్వారా ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. అది అంతకుముందు 2008లో ఇచ్చిన పట్టాకు ఇప్పటికీ సంబంధం లేదని ఇక నేను అనకూడదు. దళితులు వచ్చి ఇది మా ల్యాండ్ మాకు వస్తుంది అని అడిదిరడం జరుగుతుంది. కాకపోతే అప్పుడు ఇచ్చిన పట్టాలకు వాల్యుయేషన్ లేదా, అప్పుడు ఇచ్చిన అధికారికి వాల్యుయేషన్ లేదా, లేకపోతే తీసుకున్న ప్రజలకు వాల్యుయేషన్ లేదా, మాకు కావాలి. మేము మాకు ఏం లేదనే కదా ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మీరు కట్టుకుందాం మాకు చూపించండి సార్ అని ఒక 10 సంవత్సరాల నుంచి తిరిగంగా కొలిక్కొచ్చినప్పుడు మా ప్రజలను కట్టుకొని ఇవ్వకుండా ఇప్పుడు దళితుల చెడ్డ తిరగడం ఇది కరెక్టా కాదా? మాకు దేనికి సమానత్వం లేరు వాళ్ళు చెప్పండి, దేనికి సమానత్వం లేదు. మాకు ఎక్కడ వాళ్ళకు తక్కువ చూస్తాము, ఎక్కడ వాళ్ళకి ఎక్కువ కావాలి, మాకు కావాలి.